బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను స్ట్రక్చరల్ చేంజెస్ డ్యూ టు ఎడిషన్ ఆఫ్ వేరియబుల్ ఇన్ పోస్ట్ ఆప్టిమల్ అనాలిసిస్లో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఎడిషన్ ఆఫ్ వేరియబుల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఏదో మ్యాక్సిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3. ఇవి కన్స్ట్రైంట్స్, అన్ని లెస్ దాన్ ఈక్వల్ టు కన్స్ట్రైంట్స్. x1 x2 x3 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఇందులో 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, 3 వేరియబుల్స్ ఉన్నాయి, వాటి మీద ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ 1 చూడండి. క్వశ్చన్ 1 ఏంటి? ఇఫ్ ఎ న్యూ వేరియబుల్ x7 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఈజ్ ఇంట్రడ్యూస్డ్ విత్ కాస్ట్ 6. ఒక న్యూ వేరియబుల్ x7 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 యాడ్ చేస్తే వన్ కాస్ట్ 6 అయితే a7 ఈజ్ ఈక్వల్ టు 1 2 4. ఇదేంటిది? కోఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఫిషియంట్ మ్యాట్రిక్స్ ఎక్స్ యొక్క కోఫిషియంట్స్ అనమాట. అంటే ఫస్ట్ కన్స్ట్రైంట్లో కోఫిషియంట్ 1 ఇంటూ x7 అనమాట. సెకండ్ ప్లస్ చేస్తాం, ప్లస్ ఉంది కాబట్టి అదే 1 పాజిటివ్ కాబట్టి. అండ్ 2, నెక్స్ట్ సెకండ్ కన్స్ట్రైంట్లో 2 ఇంటూ x7 అనమాట, 2x7. థర్డ్ కన్స్ట్రైంట్లో ప్లస్ 4 ఇంటూ x7 ఇవి అనమాట. అందుకని దాని కోఫిషియంట్ 1 2 4 a7. దెన్ డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ న్యూ వేరియబుల్ అండ్ అబ్టైన్ రివైజ్డ్ సొల్యూషన్ ఇఫ్ ఎనీ. అంటే పోస్ట్ ఆప్టిమల్ అనాలిసిస్ మనం డిస్కస్ చేయాలి, న్యూ వేరియబుల్ x7ను యాడ్ చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది, దాని సొల్యూషన్ ఏమైనా ఉంటే అది కూడా డిస్కస్ చేయాలి. ఇది క్వశ్చన్ 1. క్వశ్చన్ 2 చూడండి. క్వశ్చన్ 2 కూడా ఎడిషన్ ఆఫ్ వేరియబుల్ గురించే. ఇఫ్ ఏ న్యూ వేరియబుల్ x7 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఇస్ యాడెడ్, యాడ్ చేస్తే x7 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 విత్ కాస్ట్ 10, దాని కాస్ట్ 10 అయితే a7 ఈజ్ ఈక్వల్ టు 8 4 6, కోఫిషియంట్ మ్యాట్రిక్స్ కాలమ్ వెక్టర్. దెన్ డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ న్యూ వేరియబుల్ అండ్ అబ్టైన్ రివైజ్డ్ సొల్యూషన్ ఇఫ్ ఎనీ. ఇది మనం డిస్కస్ చేయాలి. ఇవి రెండు క్వశ్చన్స్. ఇది డిలీషన్, ఇది తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఎడిషన్ ఆఫ్ వేరియబుల్ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఎడిషన్ ఆఫ్ వేరియబుల్ ఒకటి యాడ్ చేస్తే ఏదైనా ఉంటే దాని స్ట్రక్చరల్ చేంజ్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత సొల్యూషన్ ఏమైనా ఉంటే అది ఏ విధంగా ఉంటుంది, ఆ రెండింటిని డిస్కస్ చేస్తున్నాను. చూడండి సొల్యూషన్ చూడండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లము లెస్ దాన్ ఈక్వల్ టు కన్స్ట్రైంట్లో ఉంది అన్నీ కూడా. ఆ ప్రాబ్లమ్ని ముందు యూజువల్ సింప్లెక్స్ ప్రొసీజర్లో సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మనం దానికి సొల్యూషన్ని ఫైండ్అవుట్ చేయాలి. ఆ ఫైనల్ ఆప్టిమమ్ సింప్లెక్స్ టేబుల్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అది అంటే ఇప్పుడు ఏం చేసాము, ఇగోటి క్లియర్గా రాసాం, దాన్ని సాల్వింగ్ బై యూజింగ్ సింప్లెక్స్ ప్రొసీజర్ వీ కెన్ అబ్టైన్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫైనల్ ఆప్టిమమ్ సింప్లెక్స్ టేబుల్. ఇది ఫైనల్ ఆప్టిమమ్ సింప్లెక్స్ టేబుల్. మనం ఇచ్చిన ప్రాబ్లమ్కి ఎల్పీపీని మనం సాల్వ్ చేసాం. చేసిన తర్వాత మనకి లాస్ట్ టేబుల్ తీసుకున్నాం అనమాట. ఇది లాస్ట్ టేబుల్. ఇది మనకి అర్థం కావాలి ఫస్ట్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, దానికి సొల్యూషన్ వచ్చింది. ఇవ్వండి సొల్యూషన్, ఫైనల్ ఆప్టిమమ్ సింప్లెక్స్ టేబుల్. నెట్ ఎవాల్యుయేషన్స్ అన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఉన్నాయి చూడండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1350 వచ్చింది. ఇవ్వ x2 y2 y3 y6, అంటే x2 x3 x6 వాల్యూస్ ఉన్నాయి, మిగతా అన్ని 0s. మనకి సొల్యూషన్ వచ్చింది ఈ విధంగా. సో దాని గురించి, దాని నుంచి వచ్చిన వాల్యూస్ని, కొన్ని వాల్యూస్ని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. మనకు కావాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్. సో xb బేసిస్లో ఉండేవి 100 230 20 అనమాట. బి సొల్యూషన్ అనమాట, ఇది ఆప్టిమమ్ సొల్యూషన్. బి బేసిస్ మ్యాట్రిక్స్ ఎక్కడిది? ఇది ఒరిజినల్ వాల్యూస్. y2 y3 y6 మీకు ఒరిజినల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో రాయాలి. 204 120 001 మనకి గివెన్ ప్రాబ్లంలో ఉంటాయి, ప్రాబ్లంలో ఉండే రాయాలి ఇది. తర్వాత బి ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఇన్వర్స్ మనకి ఇందులో వస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు డౌట్ ఉంటే ఇగో ఈ బీకి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయండి, మీకు బి ఇన్వర్స్ వస్తుంది. ఎందుకంటే మీకు సింపుల్ మెథడ్ లేదు. అప్పుడు ఆ ఇన్వర్స్ అనేది, బి ఇన్వర్స్ ఇందులో ఉంటుంది కంపల్సరిగా. చూడండి ఒకటి ఇక్కడ ఉంది, -1/2 0 -2. ఎందుకంటే సింప్లెక్స్ ప్రొసీజర్లో మనకు ఫైనల్ ఆప్టిమమ్ సింప్లెక్స్ టేబుల్లో ఇన్వర్స్ ఉంటుంది. ఇంకా -1/4 1/2 1 0 0 1 ఓకే, బి ఇన్వర్స్ సింప్లెక్స్ ప్రొసీజర్లో లాస్ట్ సింప్లెక్స్ టేబుల్లో మనం ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. కొంచెం కంపారిజన్ చేయాలి. అన్నీ ఇలా ఆర్డర్లో వస్తాయని లేదు, మనకి ఆర్డర్లో రావాలని రూల్ ఏం లేదు, కాబట్టి దాని గురించి ఒకసారి దృష్టి పెట్టాలి. సో బి ఇన్వర్స్ వచ్చింది. తర్వాత సిబి. సిబి అంటే కాస్ట్. ఇగో 250 నేను రో వెక్టర్ కింద రాశాను సిబి. ఓకే, c1 c2 c3, అంటే ఇక్కడ c2 c3 c6, 250. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ ఏంటంటే ఎ న్యూ వేరియబుల్ x7 ఇస్ ఇంట్రడ్యూస్డ్ విత్ a7 ఇస్ ఈక్వల్ టు ఏదో 1 2 4, కాస్ట్ c7 ఇస్ ఈక్వల్ 6. దెన్ ఎప్పుడు ఏం చేయాలి? మనం రెండు క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటవి? ఒకటి y7, ఒకటి z7 - c7.
చూడండి, ఇవి రెండు చేయాలి. వై సెవెన్ ఏంటి? బి ఇన్వర్స్ ఏ సెవెన్ ఫార్ములా. బి ఇన్వర్స్ మనం ఇప్పుడే జస్ట్ ఇక పైన రాస్తాం చూడండి, బి ఇన్వర్స్ సింప్లెక్స్ టేబుల్ నుంచి క్యాలిక్యులేట్ చేసి రాసుకున్నాం. బి ఇన్వర్స్ వాల్యూ ఇది. ఏ సెవెన్, ఏ సెవెన్ అంటే ఇప్పుడు ప్రాబ్లంలో ఇచ్చాడు 1, 2, 4. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 0, 1, 4 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని జెడ్ సెవెన్ మైనస్ సి సెవెన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి? సిబి వై సెవెన్ మైనస్ సి సెవెన్. సిబి ఏంటి? ఇగో ఇక్కడ ఉంది 250. అండ్ వై సెవెన్ ఏంటి? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం, 0, 1, 4. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయండి, 2 × 0 + 5 × 1 + 0 × 4 చేస్తే మనకు అదో 5 వచ్చింది. -6 సి సెవెన్ కాస్ట్, సి సెవెన్ కాస్ట్ కూడా ఇక్కడ ఇచ్చాడు ప్రాబ్లంలో 6. సో 5 - 6 - 1. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎడిషన్ ఆఫ్ వేరియబుల్లో రెండు ప్రొసీజర్స్ ఉన్నాయి, రెండు కేసులు ఉన్నాయి. కేస్ వన్ ఏంటంటే నెట్ వాల్యుయేషన్ పాజిటివ్ అయితే, ఇగో ఇది జెడ్ సెవెన్ మైనస్ సి సెవెన్, ఏదో జెడ్ జే మైనస్ ఏదో జెడ్ ఎన్ ప్లస్ వన్ మైనస్ సిఎన్ ప్లస్ వన్ అని డిస్కస్ చేస్తాం. గ్రేటర్ దాన్ 0 అయితే ఏంటి, లెస్ దాన్ 0 అయితే ఏంటి, రెండు కేసులు. గ్రేటర్ దాన్ 0 అయితే సొల్యూషన్ సేమ్ డిస్కస్ చేద్దాం, ఆ ప్రాబ్లం ఉంది. జెడ్ సెవెన్ మైనస్ సి సెవెన్ కేసు నెగిటివ్ అనమాట, ఇప్పుడు ఇక్కడ మైనస్ వన్ వచ్చింది అంటే ఇట్స్ నెగిటివ్. అంటే ఏంటి, కండిషన్ ఫర్ ఆప్టిమాలిటీ ఇస్ అఫెక్టెడ్, ఈజ్ నాట్ అటైన్డ్. ఇది అది అఫెక్ట్ అవుతుంది, అది అటైన్ అవ్వలేదు, రాలేదు ఇంకా. ఇప్పుడు మనం ఆప్టిమాలిటీ కండిషన్ మనం మళ్ళీ చెయ్యాలి, ఫర్దర్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అలాగే ఆప్టిమం సొల్యూషన్, ఇంప్రూవ్డ్ ఆప్టిమం సొల్యూషన్ అంటారు చూడండి దీన్ని, ఇంప్రూవ్డ్ ఆప్టిమం సొల్యూషన్ మనం ఆప్టైన్ చేయాలి. ఎలా చేయాలి చూడండి, ఇప్పుడు ఏదైతే వై సెవెన్ కొత్త వేరియబుల్ ఉందో, అంటే ఎక్స్ సెవెన్ కొత్త వేరియబుల్ ఉందో, దాని కరస్పాండింగ్ వెక్టర్ వై సెవెన్ని బేసిస్లోకి ఎంటర్ చేయాలి. ఇంకోటి అంతకుముందు వై వన్ నుంచి వై సిక్స్ వరకు మనకి వెక్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు వై సెవెన్ అనేది కొత్త వెక్టరు, అంటే ఎక్స్ సెవెన్ కొత్త వేరియబుల్, కరస్పాండింగ్ వై సెవెన్ అంటే ఏ సెవెన్ ఉంది కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, 0, 1, 4 వచ్చింది. దాన్ని తీసుకుని వై సెవెన్ కాస్ట్ కోఫిషియంట్ అనమాట, కోఫిషియంట్ మ్యాట్రిక్స్ వై సెవెన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ క్యాలిక్యులేట్ చేసిన వై సెవెన్ తీసుకుని 0, 1, 4 తీసుకుని అది యాడ్ చేయాలి ఇక్కడ ఫస్ట్ సింప్లెక్స్ టేబుల్లో, లాస్ట్ సింప్లెక్స్ టేబుల్కి ఇది మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నెట్ వాల్యుయేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, దానికి -1 వచ్చింది, ఆల్రెడీ మనం చేసాం. మనం దీనికి ఇక్కడ మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, ఓన్లీ ఎడిషన్ చేయాలి, అంటే యాడ్ చేయాలి ఆ టీ టేబుల్లో, దాన్ని ఇన్సర్ట్ చేయాలి. చేసాము వై సెవెన్లో ఇంట్రడ్యూస్ ఇన్సర్ట్ చేసాము, 0, 1, 4 తీసుకున్నాము, నెట్ వాల్యుయేషన్ -1, మిగతా అన్నిటికీ నెట్ వాల్యుయేషన్ > 0. అంటే ఇప్పుడు ఇది ఒక్కటే మనం సెపరేట్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి, చేసాము అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం యాజ్ యూజువల్ సింప్లెక్స్ ప్రొసీజర్ ప్రకారం మనం సాల్వ్ చేయాలి అంతే. నెట్ వాల్యుయేషన్ నెగిటివ్ అయితే మనం సింప్లెక్స్ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తాం కదా, అలా కంటిన్యూ చేయడం అంతే, ఇంకేం చేయట్లేదు. అలా కంటిన్యూ చేసినప్పుడు ఏమైంది, వై సెవెన్ ఇప్పుడు నెగిటివ్ ఉంది కాబట్టి ఇది వై సెవెన్ ఎంటర్ చేయాలి, అదే మనం చెప్పాం ప్రొసీజర్లో కూడా. కొత్త వేరియబుల్ కరస్పాండింగ్ దేనికైతే వచ్చిందో ఆ వెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయండి, సింప్లెక్స్ ప్రొసీజర్ అప్లై చేయండి అని చెప్పాం. ఇగో వై సెవెన్ ఇంట్రడ్యూస్ చేసాము, ఎంటర్ చేసాము, వై సెవెన్ ఎంటర్స్ ద బేసిస్, బేసిస్లోకి వెళ్తుంది వై సెవెన్, ఇప్పుడు వైబిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఒక వెక్టర్ లీవ్ అవుతుంది, దానికి ప్రొసీజర్ క్యాలిక్యులేట్ చేయాలి. మీకు తెలుసు ప్రొసీజర్ మినిమం ఆఫ్ ఎక్స్బిఐ బై వైఆర్, వైఆర్ గ్రేటర్ దెన్ 0. సో 100/0 చేయకూడదు ఇది, వైఆర్ గ్రేటర్ దెన్ 0. 230/1, 20/4 క్యాలిక్యులేట్ చేస్తే మినిమం 4 వచ్చింది, 20/4 అనమాట. అండ్ దానికి కరస్పాండింగ్ ఎలిమెంట్ 4, పివటల్ ఎలిమెంట్, దీనికి స్టార్ పెట్టాం చూడండి, రౌండ్ చేస్తాం స్టార్ పెట్టాం. సో 4 ఇస్ పివటల్ ఎలిమెంట్, దానికి కరస్పాండింగ్ ద వెక్టర్ y6, దేర్ఫోర్ y6 లీవ్స్ ద బేసిస్, y6 బయటకు వెళ్ళిపోతుంది, y7 లోపలికి వస్తుంది. ఇది మీకు తెలిసిన యూజువల్ సింప్లెక్స్ ప్రొసీజరే. ఇప్పుడు ఏం చేయాలి, 4 ని 1 చేయాలి పివటల్ ఎలిమెంట్ని, అంటే R3 నెక్స్ట్ టేబుల్లో R3 ఇవ్వటి, R3కి R3/4 చేయాలి, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది ఎలిమెంట్ పివటల్ ఎలిమెంట్, ÷4 చేయాలి. ఇగో 2/4, 0/4, 0/4, -2/4, 1/4, 1/4, 4/4, 1, ఇవన్నీ చేశాను ఇక్కడ, 1/2, 0, 0, -1/2, 1/4, 1/4, 1, అలా యాజ్ యూజువల్. ఇంకా నేను దీని గురించి నేను డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇది ఇందులోని ఇది 0 ఆల్రెడీ ఉంది, అంటే R1-R1 యాజ్ ఇట్ ఈస్ రాసుకోవచ్చు. ఇది 0, ఈ రెండింటిని 0 చేయాలి, ఇది 1 టోటల్ ఎలిమెంట్ని 1 చేయాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ని 0 చేయాలి, అంతే కాన్సెప్ట్. సో R2కి ఆపరేషన్ ఏంటి, ఇవాటి రాసాము ఇక్కడ, R2-1 × R3+R2. ఇది వ్యూ చేసి మనం నెట్ వాల్యుయేషన్స్ని మళ్ళీ ముందు మనం రో ఆపరేషన్స్ని క్యాలిక్యులేట్ చేసి R1-R2-R3 మనం ఫ్రెష్గా క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నెట్ వాల్యుయేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి సింప్లెక్స్ ప్రొసీజర్ అప్లై చేసి. చేసాము ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చాయి.
నెట్ ఎవాల్యుయేషన్స్ అన్ని గ్రేటర్ దెన్ ఈక్వల్ జీరో వచ్చాయి, అంటే ఆప్టిమం సొల్యూషన్ వచ్చింది. ఇంతే ప్రాబ్లం. సో ఆప్టిమం సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఆప్టిమం సొల్యూషన్ వాల్యూ ఏంటి? ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు 100, ఎక్స్ త్రీ ఈజ్ ఈక్వల్ టు 225, ఎక్స్ వన్ ఈజ్ 0, ఎక్స్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో రాసుకుందాం, ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసుకుందాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1355. సో అంతకుముందు జెడ్ ఎంత? 1350. ఇంప్రూవ్ అయిందా లేదా? ఇంప్రూవ్ అయింది, 1355 వచ్చింది. అర్థమైంది కదండి? దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సొల్యూషన్. సో సిన్స్ ఆల్ జెడ్ జే మైనస్ ఈజ్ ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ 0, ద అబౌట్ టేబుల్ గివ్స్ అన్ ఆప్టిమం సొల్యూషన్ టు ద ఎల్పీపీ, న్యూ ఎల్పీపీ. న్యూ ఎల్పీపీకి ఆప్టిమం సొల్యూషన్ వచ్చింది. ఒక సొల్యూషన్ గురించి డిస్కస్ చేస్తాము. మ్యాక్సిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ 1355, ఎక్స్ వన్ ఈజ్ 0, ఎక్స్ టూ ఈజ్ 100, ఎక్స్ త్రీ ఈజ్ 225, ఎక్స్ సెవెన్ ఈజ్ 5. ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇది ఒక వేరియబుల్ని యాడ్ చేసినప్పుడు నెట్ వాల్యుయేషన్ నెగిటివ్ వస్తే ఇలా చేయాలి. ఇప్పుడు ఇంకో కేసు, ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి. ప్రాబ్లం నెంబర్ టూ, క్వశ్చన్ నెంబర్ టూ. క్వశ్చన్ నెంబర్ టూని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏ న్యూ వేరియబుల్ ఎక్స్ సెవెన్ ఈజ్ యాడెడ్ విత్ కాస్ట్ సి సెవెన్ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ ఏ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు 846. ఒక ఇంకొక వేరియబుల్ ఎక్స్ సెవెన్ని యాడ్ చేస్తే కాస్ట్ సి సెవెన్ 10 అయితే, ఏ సెవెన్ అనేది 846 అయితే, అప్పుడు ఏం చేయాలి? క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ యాజ్ యూజువల్గా నెట్ వాల్యుయేషన్ క్యాలిక్యులేట్ చేయడం వరకు యాజ్ యూజువల్, ఇంకా మరి మార్పు ఏం లేదు. ఇక వై సెవెన్ బిఎన్ వర్స్ ఏ సెవెన్, ఇది బిఎన్ వర్స్ ఏ సెవెన్. ఇగో 846 తీసుకున్నాం, మల్టిప్లై చేస్తాం, 3-2-6 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది యూజ్ చేసి జెడ్ సెవెన్ మైనస్ సి సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సిబి వై సెవెన్ మైనస్ సి సెవెన్ చేస్తున్నాం. సిబి 250, వై సెవెన్ ఇగో 3-2-6 మైనస్ సి సెవెన్ మైనస్ 10. క్యాలిక్యులేట్ చేస్తే 16-10 వచ్చింది. 6 అంటే గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే నెట్ వాల్యుయేషన్ పాజిటివ్ వచ్చింది. అంటే దీనికి దీని మీనింగ్ ఏంటి? ఇలా నెట్ వాల్యుయేషన్ కనుక పాజిటివ్ వస్తే అంతకుముందు ఏదైతే సొల్యూషన్ ఉందో అదే సొల్యూషన్ ఉంటుంది, ఆప్టిమం సొల్యూషన్. ఆప్టిమం సొల్యూషన్ మారదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెట్ వాల్యుయేషన్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, జెడ్ సెవెన్ మైనస్ సి సెవెన్ అంటే న్యూ వేరియబుల్ యొక్క నెట్ వాల్యుయేషన్, న్యూ వెక్టర్ యొక్క నెట్ వాల్యుయేషన్ గ్రేటర్ దాన్ 0 వచ్చేస్తే ఇంకా గొడవే లేదు, మనకి ఆప్టిమం సొల్యూషన్ వచ్చినట్టే. ఆప్టిమం సొల్యూషన్ మెయింటైన్, అదే రిమైండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ అదే మెయింటైన్ అవుతుంది. ఆప్టిమం సొల్యూషన్ మారట్లేదు, డస్ నాట్ ఎఫెక్టెడ్, అది ఎఫెక్ట్ అవ్వలేదు. ఈ రెండు కేసులు మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేస్తాం, అర్థమైందని అనుకుంటున్నాను. సో టూ కేసెస్, ఎడిషన్ ఆఫ్ వేరియబుల్లో స్ట్రక్చరల్ చేంజెస్ ఏంటి పోస్ట్ ఆప్టిమల్ అనాలిసిస్లో, ఈ రెండింటిని మనం డిస్కస్ చేస్తాం, కేస్ వన్ కేస్ టూ. ఓకే, రెండు ప్రాబ్లమ్స్లో మనం ఒకే ప్రాబ్లంకి రెండు కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అదే ఎడిషన్ ఆఫ్ వేరియబుల్ని మనం కేసెస్ని తీసుకుని మనం చేసాము. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.